శ్రీ ప్లవనామ సంవత్సరం కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం చేసే మార్గంలో కన్యారాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి అది మొట్టమొదటి తెలుసుకోవడం ఉత్తరా నక్షత్రం ఉంది అస్తా నక్షత్రం ఉంది చిత్తా నక్షత్రం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా చిత్తా నక్షత్రము ఒకటి రెండు పాదాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి అయితే ఇక్కడ శ్రీ ప్లవరామ సంవత్సరంలోని ఈ కన్యారాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది విజయం ఏ విధంగా ఉంది రాజపూజ్యం ఎంత ఉంది అవమానం ఎంత ఉంది అనే విషయాన్ని విషయం తెలుసుకుంటూ దాన్ని బట్టి వాళ్ళ యొక్క జాతక విశేషం చెప్పడానికి ప్రయత్నించేద్దాం అందులో భాగంగానే వీళ్ళకి ఆదాయం చూస్తే ఐదు భాగములు కనబడుతుంటే వ్యయం కూడా ఐదు భాగాలు కనిపిస్తున్నాయి అలాగే రాజపూజ్యం చూసుకునేటప్పుడు ఐదు భాగాలు కనబడుతుంటే అవమానం అనేది రెండు పాడు కనిపిస్తుంది అంటే ఏమైంది ఇక్కడ ఆదాయము వ్యయము సమతుల్యంగానే ఉన్నాయి వాళ్ళకి రాజపూజ్యం అంటే గౌరవమైన స్థితిగతులు మాత్రం ఐదు భాగాలు కనబడుతున్నా అవమానము రెండు భాగాలే కనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఏ విధంగా చూసుకున్నా కూడా న్యూట్రల్గా బాగానే ఉంది అని మనకు ఇక్కడ పంచాంగం ద్వారా తెలుసుకున్న విశ్వాసాలు అయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు ఉంది కాబట్టి సమతుల్యం ఉంది కాబట్టి మనం భయపడవలసిన లేదు దీనికి కారణం ఏమిటి అని అనేసరికి ప్రస్తుతానికి సెప్టెంబరు ఎండింగ్ వరకు మనకి ఏ విధంగా అయితే గురువు అనుగుణం అయినప్పటికీ కూడా తర్వాత సెప్టెంబర్ 16 నుండి మనం తీసుకుంటే నవంబర్ 20 మధ్యకాలంలో మనకు మళ్ళా గురుడు అతిచారంలో వెళ్ళిన గురువు మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మకర రాశిలోకి వస్తాడు కాబట్టి అక్కడ నుండి మళ్ళీ కన్యారాశి మీద దృష్టి పెడతారు కాబట్టి ఆ దృష్టి ప్రభావం కొంతవరకు వాళ్ళకి సుఫలితాలు ఇవ్వడము చక్కటి యోగాన్ని ఇవ్వడం ప్రయత్నం చేస్తుంది సక్సెస్ఫుల్ అని కనబడుతుంది అలాగే వీళ్ళకి భాగ్యంలో ఉన్న రాహు ఒక యోగం అనుకుంటే లాభస్థానంలో కుజుడు ఎప్పుడైతే జూన్ 4వ తారీఖు నుండి జూలై 22 వరకు ఉంటాడో అక్కడ కూడా ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళైనా ప్రైవేట్ రంగంలో ఉన్నప్పటికీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఎందులో ఉన్నవాళ్ళు కూడా ఈ శ్రీ ప్లవనామ సంవత్సరం మాత్రం ఒక ఉన్నత పదవిని ఉన్నత స్థితిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఈ సంవత్సరంలో గురు అనుగ్రహము శని అనుగ్రహము అలాగే కుజుడి అనుగ్రహము రాహు యొక్క అనుగ్రహం కూడా కొంతపాటు కనిపిస్తున్నాయి కాబట్టి తొమ్మిది భాగాల్లోని అద్భుతమైన పనిస్థాని ఇవ్వడానికి అవకాశం ఈ కన్యారాశి వారికి బాగా కనిపిస్తుంది అలాగే వీడికి ఇక్కడ దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఈ కుజుడు అనేవాడు మనకి ఏకాదశంలో ఉన్నప్పటికీ కూడా రాజ్యం నుండి ఏకాదశంకి వస్తున్నాడు వాడు ఆ రాజ్యంలో ఉండే సమయంలోని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి మే జూన్ నెలలో ఎండాకాలంలోని కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే కొంత ఆరోగ్య స్థితిగతులు ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడాలని ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది కారణం ఏంటంటే మిథునంలో ఉన్న కుజుడు సప్తమ భావంతో చతుర్థ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి కన్యారాశికి ఆ చతుర్థ భావంలో కొంత దోషం జరగబోతోంది అలాగే అష్టమ భావంతో మకరాన్ని చూస్తాడు కాబట్టి అష్టమం అంటే పంచమ భావం అన్నమాట అంటే సంతానం వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనవసరమైన ఖర్చులు కూడా విపరీతంగా కనబడతాయి కాబట్టి కొంచెం ఈ కుజుల యొక్క సంచారాన్ని గమనాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ స్వామివారికి చేయవలసిన అభిషేకాలు ఆ స్వామివారికి చేయవలసిన అష్టోత్తరాలు ఆ స్వామివారికి చేయవలసిన సకల స్థితిగతులకు సంబంధించి సకల పూజలు మనం చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళగలిగితే మాత్రం కుజు యొక్క అనుగ్రహము వాటి వల్ల జరిగే అనర్థాలు మన మీద పడకుండా మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది పిల్లల విషయాల్లో కూడాను తగు జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశీ పర్యటన చదువు కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి సత్ఫలితాలు ఇవ్వడానికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి భయపడడం అవసరం లేదు ఏదైనా ఆదాయం ఏం బాగుంది కాబట్టి కన్యారాశి వారు కొత్త వ్యాపారాలు ఆరంభించవచ్చు ట్రేడింగ్ చేసుకోవచ్చు అలాగే కొత్త వెంచర్ సంబంధించిన ఎంఓయూ రాసుకోవచ్చు ఈ కొత్త సంవత్సరం ఆరంభం నుండే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి భయపడక్కర్లేదు పూజ విషయానికి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఏ విధంగా ఆరాధన చేస్తారో అలాగే నారాయణ స్వామి అంటే మన స్వామివారు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రం నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని కూడా సాధన చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే ఈ సమస్య ఏదైతే ఉందో రాజపూజ్యం ఎక్కువ అవమానం రెండు ఉంది కాబట్టి ఈ రాజపూజ్యం దగ్గర ఎక్కడ ఇబ్బంది పడకుండా న్యూట్రల్గా ఆదాయం బాగుంటూ మంచిగా చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం వియాత్ పూర్తి వివరాలకు సంప్రదించండి
శ్రీ వేదమాతా గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.